హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నోట్లో ఇట్టే కరిగిపోయే సింపుల్ స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. పాలు విరిగాయి, పడేలాగా ఇలా స్వీట్ చేశానండి. ఎంత బాగొచ్చిందో, పిల్లలైతే మళ్ళీ మళ్ళీ చేయించుకొని తిన్నారండి. ఈ సింపుల్ స్వీట్ రెసిపీ ఎలా చేయాలో క్లియర్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. హాఫ్ లీటర్ పాలు తీసుకున్నానండి. ఇవి ఆల్రెడీ ఇరిగాయి కాబట్టి నేను లెమన్ కానీ వెనిగర్ కానీ ఏమి వేయలేదండి. మీరు కనుక ఫ్రెష్ పాలు కానీ తీసుకుంటే హాఫ్ లీటర్ పాలకి హాఫ్ లెమన్ జ్యూస్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. పాలన్నీ ఇలా చక్కగా విరిగిన తర్వాత పల్చటి క్లాత్లో వేసి నీళ్ళు అనేది లేకుండా వడకట్టాలి. ఇవి వచ్చిన పన్నీర్లో కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ శుభ్రంగా కడిగి అసలు నీరు అనేది లేకుండా గట్టిగా పిండి తీసుకోవాలి. నీళ్లు పూర్తిగా పోయేలా చూసుకోవాలి. ఈ పన్నీర్ని సాఫ్ట్గా అయ్యే వరకు చేతితో స్మాష్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా చేయలేని వాళ్ళు ఏంటంటే ఫ్రెష్గా ఉన్న పన్నీర్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అందులో 3 to 4 టేబుల్ స్పూన్ పాలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పాలు ఎక్కువ పట్టవండి, 3 to 4 టేబుల్ స్పూన్ అయితే సరిపోతాయి. 1 టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వ వేసుకొని 3 నుంచి 4 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఈ పన్నీర్ని కొంచెం కొంచెం తీసుకొని ఎక్కడ పగుళ్ళు అనేది లేకుండా సిలిండర్ షేప్లో వచ్చేలా చేసుకోవాలి. మరీ పెద్దవి చేసుకోకండి, అవి ఉడికేసరికి పెద్దవి అవుతాయి. ఇలాగే అన్నీ ఒకే సైజులో వచ్చేలాగా చేసుకోవాలి. షుగర్ సిరప్ కోసం 1 కప్పు పంచదార తీసుకోవాలి. 1 కప్పు పంచదారకి 3.5 కప్పు నీళ్లు పోసుకోవాలి. పంచదార పూర్తిగా కరిగి మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వీటన్నిటి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఆవిరి అనేది బయటికి పోకుండా పైన పిండితో కవర్ చేసుకోవాలి. కుంకుమ పువ్వు వేసే వీడియో క్లిప్ మిస్ అయ్యిందండి. చిటికెడు కుంకుమ పువ్వు అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకోవాలి. మరలా మూత పెట్టి షుగర్ సిరప్ దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. షుగర్ సిరప్ అంత దగ్గరకు వచ్చి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే సరే, సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా ఉండే స్వీట్ రెడీ. మనం తీసుకున్న 1/2 లీటర్ పాలకి 9 స్వీట్లు అయితే వచ్చాయి. మీకు ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసుకోండి. అంతే సింపుల్ కదా, మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.